ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే వీధిలోకి వస్తే తీసుకున్నామండి అమ్మ నేను. జొంకాయలు, ఆకుకూరలు, మునగాకు, జొన్న పట్లు, పచ్చిమిరపకాయలు, అవన్నీ ములంకాడలు అన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నామన్నమాట. తోటకూర, మునగాకు అనమాట ఇవి. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే అమ్మేమో ఫిష్ గ్రేవీ ఉండిందండి. మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చారనమాట. హాఫ్ గ్రేవీ ఉండేమో హాఫ్ ఫ్రై కోసం అనేసి మసాలా అవన్నీ పట్టించేసి అయితే ఉంచామండి. ఇంకా ఫ్రై చేయాలన్నమాట. అవి ఫ్రై చేయడానికి గ్రేవీ అయితే చక్కగా ఉడికిపోయిందనమాట. ఫైనలీ అయితే లంచ్ టైం అండి. చేపలు గ్రేవీ అనమాట. ఫ్రై ఈవినింగ్ తిందామని చెప్పేసి ఇంకా ఫ్రై అయితే అట్లా ఉంది. ఇప్పుడైతే గ్రేవీ అనమాట. గ్రేవీ తినడానికైతే రెడీ అయ్యాను. వేడివేడి అన్నంలో చేపల గ్రేవీ వేసుకొని అమ్మ అయితే తెచ్చిపెట్టిందనమాట. తినాలి. టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి తినేసి. సూపర్ ఉందండి. ప్రెగ్నెన్సీలో లాస్ట్ డేస్ కదా, ఇంకా కొద్ది రోజులే ఉంది కదా టైము. ఇంకా ఏం నచ్చితే అది తినాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఫిష్ అయితే తింటే మంచిది అని చెప్పేసి ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. ఇంకొక కొద్ది రోజులన్నమాట. తర్వాత అన్ని రిస్ట్రిక్షన్స్, ఇది తినాలి అది తినకూడదు అనేసి అంటారు. ఇప్పుడైతే ఏమైనా తినొచ్చు కదా. ఇంకా ఫిష్ గ్రేవీతో అయితే తినేద్దాం. ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. ఫిష్ గ్రేవీ ఆఫ్టర్నూన్ తిన్నాను కదా. ఇప్పుడైతే అమ్మ ఫిష్ ఫ్రై చేసి ఇచ్చిందనమాట. ఈ ఫిష్ ఫ్రైని అలా జస్ట్ తింటున్నాను అనమాట. రైస్తో కాకుండా, రైస్తో తింటే ఇంక తినలేను. ఒక ఫిషే తినగలను అనమాట. రైస్తో రైస్ మరి ఇంక తిననుకొని ఓన్లీ ఫిష్ ఫ్రై అయితే తింటున్నా అనమాట. అమ్మ ఫిష్ ఫ్రై బాగా చేస్తుంది. ఇంకా ఫైనలీ అయితే ఇంకా నాకు డెలివరీకి 1 వీకే టైం ఉంది కదా. ఇంకా ఊరు నుంచి అయితే అత్తయ్య, మాయ వాళ్ళు అయితే వచ్చేసారనమాట. డెలివరీ టైం దగ్గర పడుతుందని చెప్పేసి. ఇదైతే వాళ్ళ లగేజ్ అండి. నైట్ వచ్చేసరికి 12:30 ఆ టైం అయిందనమాట. ఇంకా వీడియో తీయలేదు. అలా వాళ్ళు టైర్డ్గా ఉంటారు కదా అని చూసాను. ఇది మార్నింగ్ అండి, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా అయితే వాళ్ళు అయితే ఊరు నుంచి ఏం తీసుకొచ్చారు అనేది అయితే తీసామన్నమాట వీడియో. అప్పడాలు ఇంకా అవన్నీ తీసుకొచ్చారు. మా పాప అయితే అప్పడాలన్నీ తీసి డబ్బాలో వేస్తుందండి. ఆంధ్రాకి చాలా ఫేమస్ అనమాట. మా సైడ్ చేస్తారనమాట మినప అప్పడాలు అంటారు వాటిని. అవన్నీ తీసి అయితే డబ్బాలో అయితే చరిష్మా వేస్తుంది. ఇంకా అత్తయ్య అయితే కొద్ది కొద్దిగా చేశారండి. ఇంక కొద్ది రోజులే ఉంది కదా. ఇవైతే కజ్జిముండలు అంటారండి మేమైతే. ఇంకా అప్పడాలన్నీ తీసి చరిష్మా అయితే డబ్బాలో వేస్తుంది, తీస్తుంది. ఇందులోనే వెయ్యాలా అని చెప్పేసి ఇంక తనకైతే ఇలాంటి పనులు అయితే చాలా సరదా అండి చేస్తుంది అనమాట. ఇంకా అత్తయ్య అయితే చేగోడలు చేస్తారండి చాలా బాగా అనమాట ఇంటి దగ్గర. మా అందరికి ఇష్టం అనమాట. ఇంక ఊరు నుంచి అయితే వంకాయలు తీసుకురమ్మన్నామండి. జుడుములు, వంకాయలు, కర్రీ వండటం కోసమని. ఊర్లో వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా ఇక్కడ వంకాయలతో పోల్చితే. అలా అని చెప్పేసి వంకాయలు తీసుకురమ్మన్నమాట. ఫ్రెష్ వంకాయలు తీసుకొచ్చారు. ఇవన్నమాట చేగోడాలు ఇంకా అన్నీ కొద్ది కొద్దిగా లైట్గా తీసుకొచ్చారనమాట. తొందరగా సడన్గా బయలుదేరారు. ఇప్పటివరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.